కమింగ్ టు ఆర్జీవి గారు, ఆర్జీవి గారు మీకు సత్య తర్వాత పెద్ద లైఫ్ ఏమి ఇవ్వలేదు, కానీ ఇప్పటికీ ఆయన అంటే ఎందుకంత అభిమానం మీకు? ఇప్పటి వరకు నేను ఈ విషయం తెలుసుకోలేదు ప్రియా. యాక్చువల్లీ ఎంత నిజం, నాకు ఉన్న రెండు కళ్ళని ఠమ్మని తెరిపించావు. ఎంత మాట, నాకు సత్య తర్వాత లైఫ్ ఇవ్వలేదు, ఎందుకు ఆయన అంటే ఇంకా ఎందుకు ఇష్టపడుతున్నాను అని. అంతే అంతే ప్రియా, ఎందుకు నా లైఫ్లో నువ్వు ముందర రాలేదు ప్రియా? ఎందుకు ప్రియా, నిజం? ఇట్స్ మై డౌట్స్. ఎందుకు రాలేదు? లేదు, నిజంగా నువ్వు అంటే నా కనువిప్పు కార్యక్రమాన్ని ఇవాళ రోజున కలిగింది అంటే ఈ ప్రియా వల్లన అర్థమైంది. సరే ప్రియా, నేను నిన్నటి నుంచి రాము గారిని ఆశించుకుంటా. దీనికి సమాధానం కావాలి మాకు. సమాధానం ఏంటి అంటే, ఆయన లైఫ్ ఇస్తే నేను ఆయనకి ఇష్టపడి ఉండాలి. లైఫ్ అంటే ఎంతసేపు చేసిన నాతో 34 సినిమాలు తీశాడు, అది మర్చిపోవాలా? నా అంటే ఏమీ కాని నేను, ఏమీ లేని నాకు, ఏమవుతానో తెలియని నన్ను ఇవాళ రోజున మీ అదాన్ మీడియా వాళ్ళు వచ్చి ఈ ఆపోజిట్ చైర్లో ఈ అందమైన అమ్మాయిని కూర్చోపెట్టి నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారంటే కారణం రాముగారు కదా. నాకంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చారు, నాకంటూ ఒక పొజిషన్ ఇచ్చారు. నన్ను యాక్టర్ని చేశారు, హీరోయిన్ చేశారు, డైరెక్టర్ని చేశారు, ప్రొడ్యూసర్ని చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ని చేశారు, ఎడిటర్ని చేశారు. అవన్నీ మీ ఉన్న స్కిల్స్ కదా, మీకున్న స్కిల్స్. అవన్నీ నాకన్నా ఎక్కువ స్కిల్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా, చాలామంది ఉన్నారు ప్రియా, నాకన్నా చాలామంది ఉన్నారు. కానీ రాము గారు నాకు ఇది చేయటం నా అదృష్టం. కాబట్టి ఆయన చేసిన 34 సినిమాలు మర్చిపోయి చరిత్ర సృష్టించే సినిమాలు ఇచ్చారు నాకు ఆయన. ఇప్పుడు ఒక శివ అవ్వచ్చు, ఒక మణి అవ్వచ్చు, గులాబీ అవ్వచ్చు, అనగనగ రోజు అవ్వచ్చు, సత్య అవ్వచ్చు, నో దీస్ ఆర్ ద ఫిల్మ్స్ విచ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఇవన్నీ మర్చిపోయి సత్య తర్వాత నాకేం చేయలేదు ఇప్పుడైనా, అమ్మని అమ్మ అప్పుడే వదిలేయాల్సింది, అనవసరంగా ఇదంతా ఉన్నాను అనే విషయాన్ని నువ్వు అనుకోవాలి నాకు తెలియజేస్తున్నావు అంటే, ప్రియా బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉండుంటే జాగ్రత్త పడండి, ఈడు నాకు నిన్నిచ్చాడు, మొన్నిచ్చాడు, ఇవాళ ఏమిచ్చాడు అని ఆలోచిస్తుంది ప్రియా. జాగ్రత్తగా ఉండు, బాయ్ ఫ్రెండ్ ఉంటే, బాయ్ ఫ్రెండ్స్ ఉంటే నాకు ప్రాబ్లం లేదు చెప్తున్నా, నా ఇష్టం, నాది ఇంటర్వ్యూ, నాది నా ఒపీనియన్ చెప్తున్నా. చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదామా? నీతో ఏదైనా ఆడడానికి రెడీ నేను. సరే, నేను కొన్ని నేమ్స్ చెప్తాను, మీరు వెంటనే ఆయన మీద ఒక చిన్న లైన్ చెప్పండి. చెప్పును. ఫస్ట్ మీకు ఇష్టమైన ఆర్జీవి గారు ఏం చెప్పాలంటావు? ఆయన మీద లైన్ చెప్పాలా? ఏదో సంథింగ్ ఆర్జీవి అని చెప్పగానే మీకు తట్టే లైన్ గాడ్ అయిపోయింది. ఉత్తేజ్ ఇంకా అయిపోయింది. నువ్వు అంటేనే ఉత్తేజ్ ఉత్తేజ్ ఓకే. హీస్ అన్ ఏంజల్. ఏంజల్? ఏంజల్ అంటే దేవత. అవును, నాకు దేవత వాడు. ఎందుకు అవ్వకూడదు? కాసిన్ డెవిల్. డెవిల్? వై? అరే నువ్వు ర్యాపిడ్ ఫైర్లో వై అని అడగరు, ర్యాపిడ్ ఫైర్లో అడుగుతూ ఉండాలి, నేను చెప్తూ ఉండాలి. ర్యాపిడ్ ఫైర్ కిస్లు అడిగి ఈ క్వశ్చన్కి నెక్స్ట్ వేసుకుంటాను. ఐ మీన్ అడుగుతాను, నేను రెడీ, నేను రెడీ అమ్మాయి అన్న మాటకి నేను రెడీ. వా, నెక్స్ట్ అడుగుతాను అంటున్నాను. అదే నేనే, అదే అన్నా ప్రియా, నెక్స్ట్ అడిగితే చెప్పడానికి రెడీ అన్నా. సుబ్బరాజు గారు. సుబ్బరాజు గారు ఇస్ ది జెంటిల్మెన్, అంతే. ర్యాపిడ్ ఫైర్లో వన్ వర్డ్లో చెప్పాలి. ఓకే, సుబ్బరాజు గారు జెంటిల్మెన్. నిజంగా మంచి క్వశ్చన్, ఇది మా బావ గురించి అడిగావు.